పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం కాటమరాయుడు. డాలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో చివరి షెడ్యూల్ జరుపుకుంది. వచ్చే నెల వరకు షూటింగ్ పూర్తి చేసి మార్చిలో చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నాడు నిర్మాత శరత్ మరార్. తాజాగా ఈ సినిమా కథ లీక్ అయిందంటూ జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక కథ తెగ హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే, తమ్ముళ్ళ మంచి చెడులను దగ్గరుండి చూసుకునే ఒక అన్నయ్య వారి కోసం ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు, అలాగే తను ప్రేమించిన యువతి ఫ్యామిలీకి అండగా ఎలా నిలబడ్డాడు అని. మిడిల్ ఏజ్లో ఉండే ఫ్యాక్షనిస్ట్ కథే ఇది అంటూ సోషల్ మీడియాలో ఈ కథ వైరల్గా మారింది. సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాటు కమర్షియల్ అంశాలున్న సినిమాగా తెరకెక్కుతోందని సమాచారం. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా తమిళ వీరం సినిమాకు రీమేక్ అని అంటున్నారు. మరి మీడియాలో ప్రచారం అయినట్లే అదే కథనా లేక వేరేనా అనేది తెలియాల్సి ఉంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత పవన్ ఒక నెల విశ్రాంతి తీసుకుని త్రివిక్రమ్తో ఒక సినిమా మొదలు పెట్టనున్నాడు. ఇందులో పవన్కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.